ಕೇಶ ಗೋವಿಂದ ಗೋವಿಂದ ಹರಿ ಗೋವಿಂದ ಗೋಕುಲ ನಂದನ ಗೋವಿಂದ ಗೋವಿಂದ ಗಿರಿ ಗೋವಿಂದ ಶ್ರೀ ವೆಂಕಟೇಶ ಗೋವಿಂದ ಸಹಸ್ರಾದಿತ್ಯ ಸಂಕಾಶ ಚಕ್ರಹಸ್ತಾಯತೇ ನಮಃ ಶಂಖಹಸ್ತಾಯತೇ ನಿತ್ಯಂ ನಮೋ ವಿಷ್ಣೋ ಮಹಾತ್ಮನೇ. ಅಖಿಲಾಂಡಕೋಟಿ ಬ್ರಹ್ಮಾಂಡ ನಾಯಕುಡು ಆದಿ ಮಧ್ಯಾಂತರಹಿತುಡೈನಟುವಂಟಿ ಆ ವೆಂಕಟಪತಿ ಯೊಕ್ಕ ದಿವ್ಯ ತಿರುಕಲ್ಯಾಣ ಮಹೋತ್ಸವಂ ಪ್ರಾರಂಭಮವುತೂ ಉನ್ನದಿ. ಇವಾಳ ಪರಮಾತ್ಮ ಯೊಕ್ಕ ಈ ప్రత్యక్ష కళ్యాణానికి ప్రత్యామ్నాయముగా ఏర్పాటు చేయబడినటువంటి ఈ అంతర్జాల మాధ్యమముగా నిర్వహింపబడే ఈ కళ్యాణ మహోత్సవ కైంకర్యంలో 166 మంది దంపతులు తమ భక్తి ప్రపత్తులను చాటుకున్నారు. వారి యొక్క వివరాలనన్నింటినీ పరమాత్మ యొక్క పాదాల చెంత ఉంచినటువంటి దృశ్యాన్ని వీక్షించాం. ఇప్పుడు అక్కడ ప్రసారము కూడా చేస్తున్నారు. కాబట్టి వారందరూ కూడా సాంప్రదాయ వస్త్రములను ధరించి తిలకధారణ చేసి గోవిందనామ స్మరణతో ఆశాంతము కూడా కళ్యాణ మహోత్సవాన్ని వీక్షించవలసినదిగా పరమాత్మ యొక్క నామాన్ని జపిస్తూ ఉండవలసినదిగా కోరుకుంటూ అహోభాగ్య మహాభాగ్యం మహాభాగ్యం మహామహత్ అనుకుంటూ ఉండాలి. మనకు దక్కినటువంటి గొప్ప సువర్ణ అవకాశము ఇది, తిరుమల తిరుపతి దేవస్థాన యాజమాన్యం వారు కల్పించింది అని మనం సదా భావించుకుంటూ పరమాత్మ సన్నిధిలో ప్రత్యక్షముగా ఉన్నాము అనేటువంటి భావనతోటే మన ఇంట్లో కూడా ఈ కళ్యాణ మహోత్సవం ముందుగా సాంప్రదాయ వస్త్రములను ధరించి తిలక ధారణ చేసి కళ్యాణ మహోత్సవం దగ్గర కూర్చోవాలి. ఎలా అయితే పరమాత్మ దగ్గర ఉంటామో అదే భావనను ఇక్కడ నుంచి ఉన్నా కానీ మనం ఆ పరమాత్మను స్మరించుకుంటూ ఉండాలి. ఇప్పుడు సంకల్ప కార్యక్రమం జరుగుతుంది, ఆ సంకల్పాన్ని చెప్పుకుందాం తర్వాత. ఆన్లైన్ కళ్యాణోత్సవంకు దరఖాస్తు చేసుకున్న గృహస్థులందరూ సంకల్పం చెప్పుకోవాల్సింది. ముందుగా నేను చెప్పిన విధముగా అందరూ తిరిగి చెప్పవలను. శ్రీ గురుభ్యో నమః. శ్రీ గురుభ్యో నమః. శ్రీయః. శ్రీయః. కాంతాయ. కాంతాయ. కళ్యాణ. కళ్యాణ. నిదయే. నిదయే. నిదయేర్తినాం. నిదయేర్తినాం. శ్రీ వెంకట. శ్రీ వెంకట. నివాసాయ. నివాసాయ. శ్రీనివాసాయ. శ్రీనివాసాయ. తే నమః. తే నమః. శ్రౌత. శ్రౌత. స్మార్త. స్మార్త. ఆదికం కర్మ. ఆదికం కర్మ. నిఖిలం. నిఖిలం. యేన సూత్రితం. యేన సూత్రితం. తస్మై. తస్మై. సమస్త. సమస్త. వేదార్థ. వేదార్థ. విదే. విదే. నమః. శృతి. శృతి. స్మృతి. స్మృతి. నదీపూర్ణం. నదీపూర్ణం. శాస్త్రకల్లోల. శాస్త్రకల్లోల. సంకులం. సంకులం. విష్ణుభక్తి. విష్ణుభక్తి. ఉదకం శుద్ధం. ఉదకం శుద్ధం. వందే శ్రీ. వందే శ్రీ. వికనోర్నవం. వికనోర్నవం. శుక్లాంబరధరం. శుక్లాంబరధరం. విష్ణుం. విష్ణుం. శశివర్ణం. శశివర్ణం. చతుర్భుజం. చతుర్భుజం. ప్రసన్న. ప్రసన్న. వదనం. సర్వవిజ్ఞ. సర్వవిజ్ఞ. ఉపశాంతయే. ఉపశాంతయే. యస్య. యస్య. ద్విరధ. ద్విరధ. వక్త్రాధ్యాః. వక్త్రాధ్యాః.
పారిషత్యాః పారిషత్యాః పరస్సతం పరస్సతం విఘ్నం విఘ్నం నిఘ్నంతి నిఘ్నంతి శతతం శతతం విశ్వక్సేనం విశ్వక్సేనం తమాశ్రయే తమాశ్రయే హరిహి ఓం హరిహి ఓం శ్రీ శ్రీ గోవింద 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 అద్య శ్రీ అద్య శ్రీ భగవతో భగవతో महापुरुषस्य महापुरुषस्य विष्णोः विष्णोः आज्ञया आज्ञया प्रवर्तमानस्य प्रवर्तमानस्य अद्य ब्रह्मणः अद्य ब्रह्मणः द्वितीय परार्थे द्वितीय परार्थे श्री श्री श्वेतवराह कल्पे श्वेतवराह कल्पे वैवस्वत वैवस्वत मन्वंतरे मन्वंतरे कलियुगे कलियुगे प्रथम पादे प्रथम पादे जम्बूद्वीपे जम्बूद्वीपे भरतवर्षे भरतवर्षे भरतखंडे भरतखंडे सखाप्ते सखाप्ते मेरोहो मेरोहो दक्षिणे पार्श्वे दक्षिणे पार्श्वे श्री श्री आदिवराह क्षेत्रे आदिवराह क्षेत्रे श्री श्री वेंकटाचले वेंकट శ్రీ శ్రీ శ్రీనివాస శ్రీనివాస స్వామి స్వామి దివ్య సన్నిధౌ దివ్య సన్నిధౌ అస్మిన్ అస్మిన్ మానేన వ్యావహారిక వ్యావహారిక చంద్రమానేన చంద్రమానేన ప్రభవాది ప్రభవాది షష్టి షష్టి సంవత్సరాణాం సంవత్సరాణాం మధ్యే మధ్యే శుభ నక్షత్ర శుభ నక్షత్ర శుభయోగ శుభయోగ శుభకరణ శుభకరణ ఏవం గుణ ఏవం గుణ విశేషణ విశేషణ విశిష్టాయాం విశిష్టాయాం अस्याम अस्याम सुपतितौ सुपतितौ श्री श्री श्रीनिवास श्रीनिवास स्वामिनः स्वामिनः प्रीत्यर्थम प्रीत्यर्थम मम मम इप्पुडु मी योक्क गोत्रमु मी योक्क कुटुंब सभ्युल पेर्लु मरि योक्क प्रार्थनलनु कोरिकलनु स्वामी वारिकि विन्नविंचुकोवालि సహకుటుంబానాం సహకుటుంబానాం క్షేమ క్షేమ స్థైర్య స్థైర్య ధైర్య ధైర్య వీర్య వీర్య విజయ విజయ అభయ అభయ ఆయుః ఆయుః ఆరోగ్య ఆరోగ్య ఐశ్వర్యానాం ఐశ్వర్యానాం అభివృద్ధ్యర్థం అభివృద్ధ్యర్థం ఇష్ట ఇష్ట కామ్యార్థ కామ్యార్థ సిద్ధ్యర్థం సిద్ధ్యర్థం धर्मार्थ धर्मार्थ काम्य मोक्ष काम्य मोक्ष चतुर्विध चतुर्विध पुरुष पुरुष फलाप्यर्थम फलाप्यर्थम श्री श्री श्रीनिवास श्रीनिवास करुणा कटाक्ष करुणा कटाक्ष वीक्षण वीक्षण परिपूर्ण परिपूर्ण सिद्ध्यर्थम सिद्ध्यर्थम सत्संतान सत्संतान सौभाग्य सौभाग्य सिद्ध्यर्थम सिद्ध्यर्थम राजद्वारे राजद्वारे सर्वकार्य सर्वकार्य आनुकूल आनुकूल सिद्ध्यर्थम सिद्ध्यर्थम लोकक्षेमार्थम लोकक्षेमार्थम श्रीभूमिनीला श्रीभूमिनीला समेतस्य समेतस्य श्री श्री श्रीनिवास श्रीनिवास स्वामिनः स्वामि కళ్యాణోత్సవం శ్రీ శ్రీ వైఖానస వైఖానస దివ్య దివ్య ఆగమోక్త ఆగమోక్త ప్రకారేణ ప్రకారేణ అహం అహం ఆచార్యముఖేన ఆచార్యముఖేన కారయిష్యే కారయిష్యే సర్వం సర్వం శ్రీ శ్రీ శ్రీనివాసార్పణమస్తు శ్రీనివాసార్పణమస్తు కల్ప కార్యక్రమాన్ని పూర్తి చేసుకున్న తరువాత సర్వకళ్యాణభూతాయ వరదాయ వరార్థినాం నమో నిత్యమదృశ్యాయ దృశ్యరూపాయతే నమః అని పరమాత్మకు నమస్కరించుకొని తర్వాత ఇప్పుడు విశ్వక్సేనారాధన పుణ్యాహవచనం
అనేటువంటి కార్యక్రమంతో కళ్యాణ మహోత్సవానికి శ్రీకారం చుడతారు. వైఖానస ఆగమ భగవచ్ఛాస్త్రానుసారముగా కళ్యాణ మహోత్సవం మొట్టమొదటిలో విశ్వక్సేనారాధన అనే కార్యక్రమాన్ని నిర్వహించాలి అని ఋషులు ఆదేశించిన విధముగా ఆరంభే కర్మణాం పుష్ట్యై విఘ్నానాం ప్రశమాయ చ కురియాత్ సపరివారస్య విశ్వక్సేనస్య పూజనం అని సూత్రకారుడు చెప్పినట్లుగా ఆ విధంగా మొట్టమొదటిగా కళ్యాణ మహోత్సవంలో ఇప్పుడు సభ యొక్క అనుజ్ఞ తీసుకొని సదస్య అనుజ్ఞ అంటారు. అది అయిన తరువాత ఇప్పుడు ఓం నమస్సదసే అనేటువంటి మంత్రాలతో అలా సభ యొక్క అనుజ్ఞతో కళ్యాణ మహోత్సవం ప్రారంభమవుతుంది. మొట్టమొదటిగా ప్రార్థన, అలాగే భూశుద్ధి, తర్వాత సంకల్ప కార్యక్రమాలతో విశ్వక్సేనారాధన మొదలవుతుంది. శుద్ధ్యర్థం, వృద్ధ్యర్థం, శాంత్యర్థం, అభ్యుదయార్థంచ సుపుణ్యాహం కరిష్యన్ ఆదౌ నిర్విఘ్నేన పరిసమాప్త్యర్థం అంటారు. సంకల్పం చెప్పేటప్పుడు కూడా అవన్నీ సక్రమంగా జరగటానికి మొట్టమొదటిగా నిర్విఘ్నముగా పరిసమాప్తి ఇవ్వటానికై విశ్వక్సేనారాధన కార్యక్రమాన్ని నిర్వర్తిస్తున్నామయ్యా. కాబట్టి ఆ విశ్వక్సేనుడికి 13 ఉపచారాలు, 13 ఉపచారాలతో అక్కడ విశ్వక్సేనుడిని ఆరాధన చేస్తారు. తర్వాత పుణ్యాహ కార్యక్రమాన్ని నిర్వర్తిస్తారు. పరమాత్మ అనుగ్రహాన్ని పొందుదాం కార్యక్రమాలను వీక్షించి. విద్యాబలం దైవబలం తదేవ లక్ష్మీపతేంద్రియకం స్మరామి శ్రౌతస్మార్తాదికం కర్మ నిఖిలం యేన సూత్రితం తస్మై సమస్త వేదార్థ విధే వికనసే నమః. భృగుమరీచయత్రికస్య మహర్షిణాం మధ్యే స్థిత్వాసనే కుసమయే సముధైరగంతం శ్రీశాస్త్రసారమఖిలం వికనో మునీంద్రం భూయో నమామి విభువనైకగురుం ప్రసన్నం శ్రీలక్ష్మీవల్లభారంభాం వికనో మునిమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురు పరంపరాం. భగవతో బలేన, భగవతో వీర్యేణ, భగవతస్తేజస, భగవతః కర్మణ, భగవతానుగృహీతో, భగవతానుధ్యాతో, భగవన్ ధ్యాత్వా భగవత్కర్మ కరిష్యామి తద్భగవాననుమన్యతాం. ప్రాణానాయమ్య అస్యాం సవిదౌ అస్య దేవదేవస్య భగవతో నారాయణస్య శ్రీయపతేః పురుషోత్తమస్య శ్రీమదఖిలాండకోటి బ్రహ్మాండనాయకస్య ఏదద శ్రీ శేషాచలక్షేత్ర నివాసినః శ్రీభూమినీలాసమేత శ్రీ శ్రీనివాసస్వామినః ప్రీత్యర్థం లోకక్షేమార్థక్రియమాణ వైవాహికోత్సవకర్మాంగం మండపశుద్ధ్యర్థం శాలాశుద్ధ్యర్థం హృద్యర్థం శాంత్యర్థం అభ్యుదయార్థం చ సర్వత్ర ప్రోక్షణార్థం పుణ్యాహవాచనం కరిష్యే ఆదో నిర్విఘ్నేన పరిసమావాప్యర్థం విశ్వక్సేనారాధనం తథా కరకారాధనం కరిష్యే. ఓం ధారాసు సప్తస్సుజమానశేషో సరత్సరిత్సు పరిపూరితేషో అపో విఘ్నన్ ప్రతిపాదకిష్యే గృణోమి దత్తాగం సురగం సుశర్మ ఇదమాపశివా శ్రుతమా శాంతా శాంతితమా శుభా శ్రుతమా పూత పూతతమా పుణ్యా పుణ్యతమా మేధ్యా మేధ్యతమా అమృత అమృతరసా పూత బ్రహ్మ పవిత్రేణ పూత సూర్యస్య రశ్మిభిః ఏతే శతం వరుణయే సహస్రం విఘ్నిగా పాశావృతా పురుత్ర దేవ్యో నిందసవిదోత విష్ణుర్విశ్వే దేవా అముంచంత మరుద స్వస్య. ఓం వరుణమావాహయామి ప్రజేసమావాహయామి రక్తాంబరమావాహయామి యాదస్పతిమావాహయామి వరుణాయ నమః. ఇదమాసనం వరుణాయ నమః. పాద్యం సమర్పయామి, అర్ఘ్యం సమర్పయామి, ఆచమనీయం సమర్పయామి వరుణాయ నమః. పుణ్యపుష్పై పూజయామి వరుణాయ నమః. గుడోపహారం నివేదయామి, తాంబూలం సమర్పయామి వరుణాయ నమః. సుప్రీతః సుప్రసన్నో వరదో భవతు సమావాప్యర్థం విశ్వక్సేనారాధనం కరిష్యే. ఓం ఆగ్నేయోగస్మాత్ కుజామహే త్వా విశ్వేశ్వరాత్మం మహితోనుశంభో వైరాజంతే సుమితత్నాం పరీషామదీశౌ ఉదానామనాదిః యామేషస్తాం జనితాం దదాతు పద్మాకారమండలే. ఓం భూహో విశ్వక్సేనమావాహయామి, ఓం భూహా శాంతమావాహయామి, ఓం స్వారమావాహయామి, ఓం భూర్భువస్వామితమావాహయామి, తత్పత్నీం సూత్రపతిమావాహయామి, వామేజయామావాహయామి విశ్వక్సేనాదిభ్యో నమః. ఇదం పాద్యం ఇదమర్ఘ్యం ఇదమాచమనీయం విశ్వక్సేనాయ నమః. పుణ్యపుష్పై పూజయామి విశ్వక్సేనాయ నమః. గుడోపహారం నివేదయామి, తాంబూలం సమర్పయామి విశ్వక్సేన స్మృతో రాజా భగవాన్ సర్వకర్మణః త
तस्मा नान्यमुपासीता कर्मणां विघ्नशान्तये आरम्भे कर्मणां पुष्टिं विज्ञानां प्रसमागच कुर्यात् सपरिवारस्य विश्वक्सेनस्य भोजनं विश्वक्सेनाग्रमः सुप्रीतः सुप्रसन्नो वरदा भवतु भवद्रोणज्ञातस्य पुण्याहं वाचगिष्ये ओं वाच्यतां सुपुण्याहं करोमि कुरुष्व स्वस्तितो प्रोक्षितम् अस्तु प्रजापति प्रियतां प्रियतां भगवान् प्रजापतिः साम्यन्तु घोराणि साम्यन्तु पापानि साम्यन्तु आदितयः शुभानि वर्धन्तां वर्धन्तां शुभानि साम्यन्तु घोराणि साम्यन्तु पापानि साम्यन्तु आदितयः शुभानि वर्धन्तां वर्धन्तां शुभानि साम्यन्तु घोराणि साम्यन्तु पापानि साम्यन्तु आदितयः शुभानि वर्धन्तां वर्धन्तां शुभानि अतो देवा अवन्तनागतो विष्णुर्विचक्रमे पृथिव्या सप्तधामभिः इदं विष्णुर्विचक्रमे त्रयधानदे पदं समूढमस्य पाकुं सुरे त्रीणि पदा विचक्रमे विष्णुर्गोपादाभ्यः ततो धर्माणि धारयन् विष्णोः कर्माणि वस्तुगतो व्रतानि पस्पसे इन्द्रस्य गज्वस्सका तद्विष्णोः परमं पदकं सदा पश्यन्ति सूरयः दिवि वचक्षुरातम् तद्विप्रासो विपण्यवो जाग्रवाकं तस्समिन्दते विष्णोर्यत्तरमं पदं भद्रं कर्णेभिः शृणुयाम देवाः भद्रं पश्येमाक्षभृगछत्राः श्रीरङ्गैस्तुष्टवाकं च स्तनूभिः व्यसेम देवयतं हृदायुः शतमिन्नुसरदो अन्तिदेवायत्रानश्चक्राजरसं तनूनां पुत्रासो यत्वतर भवन्ति मानो मध्यारिषतायुर्गन्तो क्षमधिर्माता स पिता स पुत्रः विश्वे देवा अतिथिपञ्चजनामयतिर्जातमतिर्जनेत्वं यत्पुण्यं नक्षत्रं तद्वत्कुर्वेदोपविशं यदा वै सूर्य उदेति अथ नक्षत्रं नयति यादृशूर्यो गच्छेत् यत्र जगण्यं पश्येत् तावत् कुर्वीत यत्कारी स्यात् पुण्याः एव कुरुते प्राणायम्या अस्यां सुभितौ श्रीश्रीनिवासस्वामिनः प्रीत्यर्थं लोकक्षेमात्तक्रीमान् वैवाहिकोत्सवकर्माङ्गं पुण्याहं भवन्तो ब्रवन्तो पुण्याहं कर्मणोऽस्तु पुण्याहं स्वस्तिं भवन्तो ब्रवन्तो कर्मणे स्वस्ति पुण्याहं वृद्धिं भवन्तो ब्रवन्तो कर्महृद्यतां वृद्धिः समृद्धिः पुण्याहं समृद्धिः आपोहिष्टामयोपवस्थानवोर्ध्यजधातनां महेर्णाय चक्षुषे यौवस्वितमोरसतस्य पाजगदेहनः ऋषदीर्व मातरः तस्मा अरङ्गमावो यस्य क्षगा गजन्वता आपो जनगता जनः दिविश्रयस्वान्तरिक्षेथस्वपृथिव्या सम्भवद्ब्रह्मवर्चसमसि ब्रह्मवर्चसा गत्वा पवमानस्वर्जनः पवित्रेण विचर्षणिः यः पूता स पुनातु मां पुणन्तु मा देवजनाः पुणन्तु मनवो धिया पुणन्तु विश्व आयवः जातवेद पवित्रवत् पवित्रेण पुनाहि मां शुक्रेण देवतीत्यत् अग्ने कृत्वा कृतो गुम्रणो यत्ते ब्रह्मतेन पुणीमहे उभाभ्यां देवसवितः पवित्रेण सवेण च इदं ब्रह्म पुणीमहे वैश्वदेवी पुणते देव्यागात् यस्य बक्वेस्तनुवो वितपृष्टाः तगावदन्तस्तमाद्येषु वयज्ञस्यामपतयोरगीनां वैश्वानुरोर्सभिर्मा पुनातो वातप्राणेने शिरोमयो भूः ध्या वा पृथिवी पयसापयोभिः ऋतावरी यज्ञिगे मा पुणीतां बृहद्भिः सवितस्त्रुभिः वरसिष्ठैर्दिवर्णभिः अग्ने दक्षयी पुनाहि मां येन देवा अपुनता येनापो दिव्यङ्कसः तेन दिव्येण ब्रह्मणा इदं ब्रह्म पुणीमहे यः पावमाने रत्येति वृषभिः संवृतकम्बसं सर्वकं सपूतमश्नाति सवितं मातरिष्वणा पावमानीत्यो अद्येति वृषभिः संवृतकम्बसं तस्मै सरस्वती दुहे क्षेरकं सर्पिर्मदोदकम् गाही गतस्वतः वृषभिः संवृतोऽर्सः ब्राह्मणे स्मृतकं हितं येन देवा पवित्रेण आत्मानप्रदेशदा तेन सरस्वत पवमान्यः पुणन्तु मां प्राजापत्यं पवित्रं ततोद्यामुखं हिरण्मयं तेन ब्रह्मविदो वयं पूतं ब्रह्म पुणीमहे इन्द्रस्तुनीति सगमा पुनातो सोमस्वस्त्यावृणः समीच्या यमो राजा आपमुणाभिः पुणातु मां जतवेदामोर्जगन्त्या पुणातो तच्छञ्योरावृणीमहे गातुं विज्ञाय गातुं विज्ञपदगे दैवी स्वस्तिरस्तुनः स्वस्तिर्मानुषेभ्यः ऊर्ध्वं च गातु भेषजं शृण्णो अस्तु द्विपदे सञ्चतुष्पदे ॐ शान्तिश्शान्तिश्शान्तिः प्राच्यां सुदेवार्तजो मार्जयन्तां दक्षिणायां दुशिमासा पितरो मार्जयन्तां
ीयाशतमीशं सप्त प्राण प्रभवन्ति तस्मात् सप्त जिह्वाः सप्त इमे लोका ये शुरन्ति प्राण गुहासगान् निहिताः सप्त सप्तान् अतः समुद्रा गृहस्य सर्वेऽस्मान् स्यन्दन्ते सिन्धवः सर्वरूपाः अतश्च विश्वावौषध गौरसाश्च येनैष भूतस्तिष्ठत्यन्तरात्मा वरुणागिरमः विश्वक्षेनागिरमः पुनःपाद्यं पुनर्जं पुनराचमनीयं समर्पयामि ऋणाय नमः विश्वक्षेनाय नमः यदा स्वकं यदा स्थानं प्रतिष्ठापयामि शोभनार्थक्षेण सुफणिमकुटं पीतवस्त्रं शुभांगं अन्नट्लुगा मेघस्यामुडु మేఘవర్ణము ఎట్లా ఉంటుందో అలా ఉండేటువంటి విశ్వక్సేనుడు సుఫణిమకుటం అంటే ఫణిమకుటము అంటే పడగ ఉంటుందిట, పాము పడగ కూడా ఆయన పైన ఉంటుందిట, మకుటంలాగా కిరీటంలాగా. పీతవస్త్రం శుభాంగం, బంగారు వస్త్రము వర్ణము కలిగినటువంటి వస్త్రాన్ని ధరించి ఉంటాడట. అటువంటి విశ్వక్సేనుడిని ఆరాధన చేసి యథాసుఖం యథాస్థానం ఉత్సవార్థం పునరాగమనాయచ అని ప్రార్థించిన తరువాత న్యూనాతిరిక్త దోష నివృత్తి ద్వారా కర్మసాఫల్యార్థం ఈ కళ్యాణ మహోత్సవంలో ఎక్కడైనా ఏ ప్రక్రియలో న్యూనమైనా లేకపోతే అతిరిక్తము అంటే ఎక్కువైనా కానీ ఆ దోషాలని నివృత్తి చేయటానికై ఈ పుణ్యాహవచనం అనే కార్యక్రమాన్ని కూడా నిర్వర్తిస్తున్నారు అని అంతరార్థం. అందులో ప్రజాపతి ప్రియతాం అన్నారు. ప్రజాపతి అంటే బ్రహ్మస్వరూపుడు బ్రహ్మశబ్దవాచ్యుడైనటువంటి నారాయణుడు ఇక్కడ వెంకటేశ్వరుడుగా పరిగణింపబడతాడు ఈ కళ్యాణ మహోత్సవంలో. ఆయన ప్రీతి చెందుదురుగాక. శ్యాం ఎంతు ఘోరాణి, ఘోరములు ఏవైతే ఉన్నాయో ప్రస్తుత ప్రపంచంలో అవన్నీ కూడా శమించుగాక అని అతో దేవా అవంతు నోయతో విష్ణుర్విచక్రమే అన్నారు. అంటే దేవాహ సర్వేపి అవంతు, సమస్త దేవతలందరూ కూడా మనల్ని కాపాడుదురుగాక అని ప్రోక్షణ చేసేటప్పుడు మంత్రం చెప్పారు. ఏన దేవా పవిత్రేణ, దేవతలందరూ కూడా పవిత్రేణ ఆత్మానం పునతే సదా, ఎల్లప్పుడూ కూడా మన యొక్క ఆత్మలను రక్షించుదురుగాక. తేన సహస్రధారేణ పావమాన్య పునంతుమా అనేటువంటి మంత్రాలతో ఆ ప్రోక్షణ చేసి మనందరి యొక్క మనస్సులను కూడా పవిత్రం చేశారు. తర్వాత ఓషధీ సూక్త మంత్రాలతో ఆ మృత్పాలికలలో పంచపాలికలు వాటినే సత్యోంకురార్పణము లేక పుష్పాంకురార్పణము, తర్వాత పోతే ధాన్యాలు వేస్తున్నారు కాబట్టి సత్యోంకురార్పణమనే దీనికి పేరు. కళ్యాణ మహోత్సవంలో ఇప్పుడు ఓషధులను నింపారు ఆ పాలికలలో. ఆరాధన చేసి ఐదుగురు దేవతలను కూడా ఆరాధన చేశారు. బ్రహ్మ ఇంద్ర యమ వరుణ కుబేరులు అనే ఐదుగురు దేవతలను ఆరాధన చేసి ఓషధులను నిక్షిప్తం చేశారు. అక్కడ ఓషధులంటే తల్లితో సమానమైనటువంటివి అని వేదం చెప్తోంది. అందువలనే దేవతలతో తల్లి లాంటి సమానురాలైనటువంటి ఓషధులారా, ఓషధులు కాబట్టి మిమ్మల్ని ప్రార్థిస్తున్నాం. పాపాలను నాశనం చేస్తున్నవై, పాపఫలమైనటువంటి దుఃఖాన్ని నాశనం చేస్తున్నవై మమ్మల్నందరినీ అనుగ్రహించుదురుగాక అని వేదం చెప్తోంది. రపాగుంసి విఘ్నతీరిత రపశ్చాతయమానా అని మనకి వేదం చెప్తూ ఉన్నది. కాబట్టి అటువంటి ఓషధులను ఆ బీజ నిక్షేపణ ఆ పాలికలలో చేస్తే సదా సమృద్ధి, పంటలన్నీ కూడా సమృద్ధిగా పండుతాయి అనేటువంటి ఒక ఐతిహ్యం కూడా లోకంలో ప్రచారంలో ఉన్నది. కాబట్టి అటువంటి పరమాత్మ యొక్క దివ్య తిరుకళ్యాణ మహోత్సవంలో తర్వాత ఇప్పుడు రక్షాసూత్రములకు ఆరాధన జరుగుతుంది. ఇప్పుడు పరమాత్మకు తర్వాత రక్షాబంధనం అనే కార్యక్రమం జరుగుతుంది. దానికి మునుపుగా రక్షాసూత్రాలలో శేషుడిని ఆవాహన చేసి ఆయనకు ఉపచార సమర్పణ చేసిన తరువాత స్వస్తి సూక్త మంత్రాలతో అభిమంత్రిస్తారు. ఆ కార్యక్రమాన్ని వీక్షిద్దాం. నాగరాజమావాహయామి శేషాగ్రమః ఇదమాసనం
इदं पाद्यं इदमर्घ्यं इदमाचमनीयं शेषाग्रमः पुण्यपुष्पै पूजयामि शेषाग्रमः गुडोपहारं निवेदयामि ताम्बूलं समर्पयामि ओम स्वस्तिना विमीतामस्विनावक स्वस्ति देवीतिरनर्मणः स्वस्ति भूषा असुरोदातन स्वस्ति ध्यावा पृथ्वी सुचेतना वायुप्रमा महिषोमं स्वस्ति भुवनस्य गस्पतिः बृहस्पतिं सर्वागणं स्वस्तये स्वस्तये आदित्यासो भवन्तु नः विश्वे देवानो अद्या स्वस्तये वै स्वानरावसरग्ने स्वस्तये देवा अवन्तरो स्वस्तये स्वस्तिनो रुद्रपात्तं मासः स्वस्ति मित्रावरुणा स्वस्ति बध्ये रेवती स्वस्तर इन्द्रश्चाग्निस्वस्तिनो दिते कृति स्वस्ति पन्था मनोचरेम सूर्या चन्द्रमसा विव पुनर्दग्नता जानता सङ्गमेमहि स्वस्तय नन्ता क्षमरुष्णे महद्भूतं वागसं देवतानाम् असुरज्ञमिन्द्रसकं सवत्स बृहद्यसौनामि वारुहेम अं होम च माङ्गलसङ्गयञ्च स्वस्त्यात्रयं मनसा जदार्क्षं प्रगतवान् शरणं प्रपद्ये सुसंभादे श्वयन्नो अस्तु द्रवन्ते राजा वरुणो द्रवन्तेव बृहस्पतिः द्रवन्त इन्द्रस्याग्निस्राष्ट्रं धारगतां ध्रुवं शेषाग्रमः सुप्रीतः सुप्रसन्न वरदो भवतु వెంకటరమణ గోవింద గోవింద రక్షాసూత్రాలలో ఆదిశేషుడిని ఆవాహన చేసి స్వస్తి సూక్త మంత్రాలతో అభిమంత్రించారు. ఒక్కసారి మనమందరము ఆ రక్షాసూత్రానికి నమస్కరించుకుందాం. పరమాత్మకు మొట్టమొదటిగా ఉపచార సమర్పణ చేసి తర్వాత ఉభయ నాంచారులకు కూడా పరమాత్మ యొక్క ఆనతితో అర్చక స్వామి వారు వామహస్తానికి ఈ రక్షాసూత్రాలను ధరింపచేస్తారు. పరమాత్మ యొక్క తత్వాన్ని మనం ఒక్కసారి పరిశీలిస్తే భవిష్యోత్తర పురాణంలో రహస్యాధ్యాయంగా పేర్కొనబడుతుంది 80వ అధ్యాయము. అక్కడ సందర్భం ఏమంటే సూత మహర్షి ఒక్కసారి శౌనకాది మునీంద్రులందరికీ కూడా భవిష్యోత్తర పురాణాంతర్గత వెంకటాచల మహాత్మ్యాన్ని విశదీకరిస్తూ దానికి సంబంధించినటువంటి కొన్ని రహస్యాలని వివరిస్తూ ఇలా అన్నాడట, నాయనా నేను మీ అందరికీ కూడా వెంకటేశ్వర మహాత్మ్యానికి సంబంధించిన రహస్యాలను వివరిస్తాను, ఆలకించండి మీరంతా అన్నారట. ఎందుకంటే ఈ బ్రహ్మాండ భాండాలలోని అనేక పవిత్ర తీర్థాలు మహత్తర పుణ్యక్షేత్రాలు పవిత్ర అరణ్యసీమలకు సంబంధించినటువంటి చరిత్రలన్నింటినీ కూడా మీరు శ్రద్ధగా విన్నారు కదా, కాబట్టి ఇప్పుడు నేను చెప్పబోయేటువంటి శ్రీనివాస తత్వం ఎట్లాంటిదయ్యా అంటే ఇందులో రహస్యాలు 18 పురాణముల యొక్క సమాహారభూతమైన సారము. కాబట్టి నేను మా గురుదేవులైనటువంటి వ్యాసుడి దగ్గర నుంచి విన్నానయ్యా, మీరంతా వినండి అన్నారు. ఏమంటే వైకుంఠపద సాయుజ్యం పరమానందదం పరం భవిష్యోత్తర సారాంశ సర్వ వేదాంత సంగ్రహ అన్నారు. ఎందుకంటే సామాన్యం కాదుట భవిష్యోత్తర పురాణం యొక్క సారాంశం ఎటువంటిదంటే సర్వ వేదాంత సంగ్రహ, సమస్తమైనటువంటి వేదాంత సారము మొత్తం కూడా భవిష్యోత్తర పురాణంలో ఉంటుందిట. అక్కడ ఏమన్నారు, ఆనంద నిలయస్యైవ క్షేత్ర మాహాత్మ్యముత్తమం మంత్రాణాం మంత్రరత్నేత్వే ద్వివిధం ధ్యానముత్తమం. ఏంటంటే ఇందులో శ్రీనివాసుడిని సేవించినటువంటి భక్తులు తప్పకుండా మోక్ష సామ్రాజ్యాన్ని అలంకరిస్తారు నాయన. ఈ విషయం ఎట్లా బయటికి వచ్చింది, పార్వతీ పరమేశ్వర సంవాదగోష్ఠి చేత ఈ రహస్యాంశాలు లోకాలకి వ్యక్తీకృతమైనయి నాయన. వెంకటాచలము ఆనంద నిలయ క్షేత్రముగా ప్రసిద్ధిగాంచినది. దేవతలు సిద్ధులు మహాయోగులు మానవులు ఈ వెంకటాచల క్షేత్ర దైవతమైనటువంటి వెంకటేశ్వరునికి సంబంధించిన రెండు మంత్రాలు వాటిని జపించు రెండు విధాలను దీక్షతో అభ్యసించి పరమోత్కృష్టమైన పరమపదాన్ని పొందగలిగినటువంటి రహస్యాన్ని తెలుసుకుంటారయ్యా అనే విషయం చెప్పారు. ఏమిటవన్నీ అంటే అచికిత్స్య గ్రహగ్రస్తం వికలాంగ విరూపిణాం రోగిణామచికిత్సానాం దుష్కర్మ పరిపాకినాం అన్నారు. అంటే మందులకి మంత్రాలకు శస్త్రచికిత్సలకు కూడా లొంగనటువంటి ఏవైతే రోగాలున్నాయో గ్రహదోషాదులు కానీ అంగవిహీనము కానీ అంగలోపము కానీ ఇతర దైహిక బాధలు కానీ ఏవైతే దుఃఖాలుగా కనిపిస్తూ ఉన్నాయో
ఆపదలుగా సంభవిస్తూ ఉన్నాయో గ్రుట్టివాళ్ళు కానీ చెవిటివాళ్ళు కానీ మూగవాళ్ళు కానీ వారి బాధలు ఆపదలు ఏవైనా ఎటువంటి పాప పంకిల దోషాలైనా కానీ వెంకటాచల క్షేత్రాన్ని సేవిస్తే వెమ్మడే పటాపంచలవుతాయట. అందుకే వెంకటాచలపతిని ఆపదముక్కుల దైవము అన్నారు. ఆపదముక్కులవాడ అంటూ ఉంటాం. ఏమిటి ఆంతర్యం అంటే, ఆపద అంటే మనకు బాధ వచ్చినప్పుడే ఆపద కాదుట నాయన, ఏ బాధ వచ్చినా కానీ అది ఆపదే. కంట్లో నుంచి కన్నీరు వస్తేనే ఆపద కాదు అది, అది ఎటువంటి బాధ అయినా కానీ అది ఆపదే. అందుకే ఆపదలలో కూడా ఆయన మనకు అండగా ఉంటాడు. కాబట్టి ఆయన ఆపద ముక్కుల వాడు అయినాడు. కాబట్టి జీవులందరి యొక్క భవబంధాలను తొలగించి సంసార సాగరాన్ని తరింపచేసే పరాత్పరుడైనటువంటి ఆ శ్రీనివాసుడు అపార కరుణా సముద్రుడే ఈ క్షేత్రంలో వేంచేసి ఉన్నాడయ్యా. దోషభూయిష్ట భయంకరమైనటువంటి ఈ కలియుగంలో సామాన్యమైనటువంటిది కాదు నాయన, ఈ కలియుగం అంటే చూస్తున్నటువంటి ప్రపంచం ప్రపంచం కాదు. కాబట్టి అటువంటి కలియుగంలో ప్రపన్నులు దీనులైనటువంటి వారందరికీ కూడా ఈ వెంకటాచల క్షేత్రమే శరణ్యం నాయన. అందరూ ఆ వెంకటపతిని శరణాగతితో సేవించవలసినదే. ఆ శరణాగతిలో కూడా పంచవిధములుగా ఉంటుంది శరణాగతి. ఆనుకూల్యస్య సంకల్ప ప్రాతికూల్యస్య వర్జనం రక్షిష్యతీతి విశ్వాస గోప్తృత్వ వరణం తథా ఆత్మనిక్షేపకార్పణ్యం పంచధాశరణాగతి అన్నారు. అందులో ఆత్మనిక్షేపకార్పణ్యం అనేటువంటి ఒక మాట అన్నారు. తర్వాత రక్షిష్యతీతి విశ్వాస, పరమాత్మ మనల్ని తప్పకుండా రక్షిస్తాడు అనేటువంటి విశ్వాసము ఉండాలి అనే విషయాన్ని కూడా అందులో స్పష్టంగా ఉటంకించాడు ఆయన. అందుకే శ్రీనివాసుడిని ఒక్కసారి సందర్శిస్తే చాలుట, ఆ జీవులకి సకలేంద్రియాలకు అనంతమైనటువంటి చైతన్యం కలుగుతుందిట. యం దృష్ట్వా నా పరం ధామ సాక్షాద్ ఆనంద సాంద్రకం, యం దృష్ట్వా నా పరం ధ్యానం సమాధిరపి నా పరః అనే విషయం అన్నారు. ఎందుకంటే శ్రీనివాసుడి యొక్క సందర్శన సంసేవనాదుల చేత జీవులకు సకల సిద్ధులు యోగశక్తులు కూడా లభిస్తాయట. ఇన్నిసార్లు తిరుమల వచ్చి మేము వెళ్ళామండి, మాకు అనుభూతి కలగలేదు అంటే మన మనస్సుతో సక్రమంగా పరమాత్మను దర్శించలేదు అనే అర్థం. ఏదో తిరుమల వచ్చాం వెళ్ళిపోయినామనే కాదు, తాత్వికమైనటువంటి విషయాలను మనస్సులో చింతించుకుంటూ పరమాత్మ యొక్క సన్నిధిలోకి ప్రవేశించి ఆనంద నిలయవాసుడైనటువంటి ఆ గోవిందుడిని పరమానందముగా సందర్శించినప్పుడే ఇటువంటి విషయాలన్నీ కూడా మనకు బోధపడతాయి. ఇక నుంచైనా తిరుమల వచ్చినప్పుడు ఒక్కసారి ఆ తాత్విక దృష్టితో చూద్దాం, పరమాత్మ యొక్క అనుగ్రహానికి పాత్రులవుదాం. అలా దగ్గరకు చేయటానికి ఏర్పరిచినటువంటిదే ఈ విషయాలన్నీ తెలుస్తాయని చెప్పే, ఈ విషయాలన్నీ కూడా మనకు తెలుస్తాయనే ఈ కళ్యాణ మహోత్సవంలో ఈ నాలుగు మాటలు చెప్పిస్తున్నారు. కాబట్టి తర్వాత ప్రధాన హోమము లాజహోమ కార్యక్రమాలను నిర్వర్తించడానికి ఆఘారము అనేటువంటి ప్రక్రియ జరుగుతూ ఉన్నది. మనం చూస్తున్నటువంటి ఆ హోమగుండం పేరు ఆహవనీయము అంటారు. పంచాగ్నులలో ఒక అగ్ని కాబట్టి ఆ ఆహవనీయంలో ఆఘార ప్రక్రియ జరుగుతుంది. కాబట్టి ఆ కార్యక్రమాన్ని వీక్షించి యజ్ఞపురుషుడైనటువంటి ఆ శ్రీనివాసుని యొక్క అనుగ్రహానికి పాత్రులమవుదాం. ఏ నోమానిగా ఆంకితమచ్చనాహం విశ్వే దేవాసో అధిభోచతామే ఉద్ధన్యమా నమస్యా అమేద్యం అపపాప్మానం యజమానస్సహంతో శివానశ్చంద్రప్రదర్శన్నో మాతా పృథివీ శోకసాతా తత్సపితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో న ప్రచోదయాత్. జాతవేదో భువనశ్రీతి తపసో యజ్ఞనిష్యతే అగ్నిమశక్తాది విభాగం శ్రీ గర్భార్జన గణ్యోమ యోగో ప్రతీకోక్షతయోనిరగ్నిర్ఘతయస్సమిద్ధోక్తమస్యాన్నం దేవసవిత ప్రసూవ తత్సవతువరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో న ప్రచోదయాత్. బ్రహ్మజ్ఞానం ప్రథమం పరస్తాధీమస్సురుచో వేణ ఆపః సముజ్ఞావమా అస్సవిష్టా సదస్యో నిమదశ్చవః. ఓం భూ బ్రహ్మాణమావాహయామి, ఓం భువా ప్రజామావాహయామి, ఓం స్వా పితామహమావాహయామి, ఓం భూర్భువస్వ హిరణ్యగర్భమావాహయామి.
सोम धेनुकम सोम अर्वंतमासकम सोम वेदनं कर्मण्यं ददातो साधन्यं विदत्तकम सभयं सुनुयास्मै ओम सोमावाहयामि विज्ञानमावाहयामि इन्दुमावाहयामि चंद्रमावाहयामि सोमाय ब्रह्मणे पाद्यं ब्रह्मणे अर्घ्यं ब्रह्मणे आचमनीयं सोमाय पाद्यं सोमाय अर्घ्यं सोमाय आचमनीयं ब्रह्म सोमादिभ्यो नमः सर्वोपचारान् समर्पयामि ब्रह्मन् प्रोक्षिष्यामि सोम प्रोक्षिष्यामि प्रोक्षयज्ञं देवतावद्धयत्त्वं नाकस्य विष्टेजमानो अस्तु सप्तर्षीणाङ्गं सुकृतां यत्र लोकसत्रेमं यज्ञमजमानं च देहि ॐ प्रोक्ष पात्रादादावमाधाग स्तो वैष्णव्येस्तो यज्ञेस्तो वायुपूतेस्तो विष्णोर्मनसा पूतेस्तो यज्ञस्य पावनेस्तः दिवे त्वा अन्तरिक्षागत्वा पृथिव्यै त्वा पोषागत्वा आदित्यव्यञ्जनमसि पूर्णा मृदन्त्वास्तृणामि स्वासस्तं देवेभ्यः कृष्णस्तूपोऽसि इति प्राच्यां दक्षिणतो विष्णोस्तूपोऽसि उत्तरदि स्तूपोऽसि पश्चिमतस्सौ दत्तां देवेभ्यो विष्णोस्तूपोऽसि परिस्तरणकूर्चेषु ॐ विष्णुमावाहयामि महाविष्णुमावाहयामि सदा विष्णुमावाहयामि सर्वव्यापिनारायणमावाहयामि श्रुतासि घृतासि ध्रुवासि तारुणासि वानस्पत्योऽसि देवेभ्यः सुन्दस्व पृथिव्यापो गृहीष्यामि ब्रह्मन्नपप्रणेष्यामयमानवाचं यच्च समोपप्रणेष्यामयमानवाचं यच्च प्रणयज्ञं देवतावर्तयत्तन्नाकसृष्टेजमानो अस्तु सप्तर्षीणाकं सुकृतां ओम प्रणय कोप प्रणयतो सव प्रणयत वापो देवी प्रणयसंसादिगंतनः संभिषन्तां विवृषपात्राणि देवगज्यायै तत्सवितुर्वरे न्यंबर्गो देवस्य धीमहि दक्षिणप्रणितो ब्राह्मेण तीर्थेन प्रजापतिमावाहयामि इन्द्रमावाहयामि अग्निमावाहयामि सोमावाहयामि अग्निमावाहयामि सोमावाहयामि अग्निसोमानावाहयामि प्रजापतिमावाहयामि ब्रह्माणमावाहयामि इन्द्रमावाहयामि वसूनावाहयामि मरुतामावाहयामि रुद्रमावाहयामि अप उपस्पृश्य ओं श्री महाविष्णुमावाहयामि बृहस्पतिमावाहयामि मित्रमावाहयामि वरुणमावाहयामि आदित्यानावाहयामि अश्विनामावाहयामि पूषणमावाहयामि कक्षमावाहयामि कक्षदेशोमावाहयामि औपासनिज्ञमावाहयामि विश्वान् देवानावाहयामि सर्वदेवानावाहयामि आज्यपात्रे प्रजापतये जुष्णर्वपामि ब्रह्मणे जुष्णर्वपामि इन्द्राय जुष्णर्वपामि अग्नये जुष्णर्वपामि सोमाय जुष्णर्वपामि अग्नये जुष्णर्वपामि सोमाय जुष्णर्वपामि अग्निसोमाभ्यां जुष्णर्वपामि वसुभ्यो जुष्णर्वपामि मरुद्भ्यो जुष्णर्वपामि रुद्रेभ्यो जुष्णर्वपामि अप उपस्पृश्याम् ॐ श्री महाविष्णवे जुष्णर्वपामि बृहस्पते जुष्णर्वपामि मित्राय जुष्णर्वपामि वरुणाय जुष्णर्वपामि आदित्येभ्यो जुष्णर्वपामि अस्यभ्यां जुष्णर्वपामि पूष्णे जुष्णर्वपामि कक्षाय जुष्णर्वपामि कक्षये सोमाय जुष्णर्वपामि औपासज्ञे जुष्णर्वपामि यज्ञदस्येभ्यो देवेभ्यो जुष्णर्वपामि सर्वदेवेभ्यो जुष्णर्वपामि आज्यं तृप्तिश्रयामि चरं तृप्तिश्रयामि अंतरगम भक्षांतरिता अरातयः प्रत्युष्टगम रक्ष प्रत्युष्टा अरातयः चित्पदेस्थापनाथ चित्तेन्द्रतो सूर्यस्रवः स्वाहा वाक्पदेस्थापनाथ चित्तेन्द्रतो सूर्यस्रवः स्वाहा देवस्था सवितापनाथ चित्तेन्द्रवितरणतो सूर्यस्रवः स्वाहा करसंपूर्णावासुदो गृहीत्वा गायत्र्या समिद प्रोक्ष्या तत्सवितुर्वरे न्यंबर्गो देवस्य धीमहि धियो यो न प्रचोदयात् अक्षतयामे अग्निष्टका धेनवः सन्तो आज्य इमामे अग्निष्टका देनवस्सन्तो चेरुबरिमामे अग्निष्टका देनवस्सन्तो इन्द्राय नमः अग्नये नमः यमाय नमः नृतये नमः वरुणाय नमः वायुवे नमः कुबेराय नमः ईशानाय नमः अग्नये नमः जातवेदसे नमः सहोजसे नमः अधिराप्रभवे नमः नर्यापसे नमः पङ्क्तिराजसे नमः विसर्पिणे नमः वैश्वानराय नमः यज्ञपुरुषाय नमः अधिदेनमन्यस्व अनुमदेनमन्यस्व परस्तेनमन्यस्व देवसवित प्रसूवा अयंतगित्मा आत्माजा दवेदस्तेनेद्य सवर्दसचेर्दवर्दगतास्मान् प्रजगापशभिर्बमवर्षेणान्नाद्येन समेदगस्वाहा आधारमुहूर्तस्मुहूर्तोऽस्तु वायुव्यादाग्नेयान्तं वोम् प्रजापतये स्वाहा नैरुत्यादीशानान्तोम् इन्द्राय स्वाहा वग्नये स्वाहा सोमाय स्वाहा अग्निसोमाभ्यां स्वाहा प्रजापतये स्वाहा ब्रह्मणे स्वाहा इन्द्राय स्वाहा वसुभ्य स्वाहा मरुद्भ्य स्वाहा रुद्रेभ्य स्वाहा अप उपस्पृश्य
ओम श्री महाविष्णवे स्वाहा बृहस्पतये स्वाहा मित्राय स्वाहा वरुणाय स्वाहा आदित्येभ्यः स्वाहा अस्भ्यां स्वाहा पूष्णे स्वाहा कक्षाय स्वाहा कक्षे सोमाय स्वाहा उपासनज्ञाय स्वाहा मृदुस्वयेभ्यो देवेभ्यः स्वाहा स्रवदेवेभ्यः स्वाहा भूस्वाहा तपस्वाहा सुवस्वाहा ओं भूर्भुवस्व स्वाहा हृदयन्नमग्गुस्ता देवसवितप्रासावीः आघारान्ते मन्त्रलोपे क्रियालोपे द्रव्यलोपे कालविपर्यासे कर्मविपर्यासे सर्व प्रायश्चित्तार्थं मतो देवदेवेष्णावुतिर्घोष्ये देवसवितप्रसुव ओम अतो देवा अवन्तनागतो विष्णुविचक्रमे पृथिव्या सप्तदा विस्वाहा इदं विष्णुविचक्रमे त्रेधानुदे पदं समूढमस्य भागं सुरे स्वाहा त्रीणि पदा चक्रमे विष्णुर्गोपादाभ्यः रोधर्माण धारयन् स्वाहा विष्णो कर्मान् सुसृजतो अवदानस्य इन्द्रस्य युज्यसखा स्वाहा यद्विष्णो परमं पदकं सदा वसन्ति सुरगः दिवचक्षरागतग् स्वाहा कद्यप्रासो पण्डिवो जाग्रभागं सन्दते विष्णोर्यत्परमं पदग् स्वाहा ॐ भूस्वाहा ॐ भुवस्वाहा ॐ शुभस्वाहा ॐ भूर्भुवस्वस्वाहा अवितेन्नमग्स्ताः नवतेन्नमग्स्ताः सहस्रेन्नमग्स्ताः देवसवितप्रासावीः
ఆడుకుంటా ప్రియములే ఆడుకుంటా ఒగ్గిరి రతులకును ఒకరొకరు సుడల మేలు మంగాగుడి అగ్గమై శ్రీ వెంకటేశుడల మేలు మంగాగుడి వెగ్గలించేరు అలపార విసరరే ఇప్పుడు అతల వితల సుతల తలాతల రసాతల మహాతల పాతాలాఖ్య సప్తలోకానాం ఊర్ధ్వభాగే భూలోకే భువర్లోక సువర్లోక మహర్లోక జనోలోక తపోలోక సత్యలోకాఖ్య షల్లోకానాం అధోభాగే మహానాలాగ్యమానస్య పణిరాజస్య శేషస్య సహస్రపణామణిమండలమండితే ఐరావత పుండరీక వామన కుముదాంజన పుష్పదంత సార్వోమ సుప్రతీకాఖ్య అష్టదిగ్దంతి సుండాత్తండోత్తంభితే అమరావతి తేజోవతి సంయమణి రక్షోవతి సింధువతి గంధవత్యలకావతి యశోవతీతి అష్టదేవపురీ విరాజితే ఇంద్రాగ్నేయమణిర్దవర్ణవాయుకుబేర ఈశానాఖ్య అష్టలోకపాలక పరిపాలితే లోకాలోకాచలవలగితే లవణేక్షుసురాసర్పిర్దధి క్షీరశుద్ధోదకాఖ్య సప్తార్ణవ పరివృతే జంబూప్లక్షకుసక్రౌంచ శాకశాల్మలీ పుష్కరాఖ్య సప్తద్వీపద్వీపితే మహేంద్రమలయ సహ్యశుక్తిమ సదృక్షవద్వింద్యపారియాత్రాఖ్య సప్తకులపర్వత విరాజితే భారతకిం పురుష హరీలావృత భద్రాశ్వకేతకమాల హిరణ్యకరమక కురువర్షాఖ్య నవవర్షాణాం మధ్యే భరతవర్షే ఇంద్రకసేరుతామ్రకబస్తి పున్నాగంధర్వ సౌమ్యవర్ణవర్తాఖ్య నవఖండానా యోజన విస్తీర్ణ భూమండలే లక్షయోజన విస్తీర్ణ జంబూద్వీపే దండకారణ్యే ప్రజాపతిక్షేత్రే కర్మభూమౌ అవంతీ కురుక్షేత్రాది సమభూమధ్యరేఖాయా పూర్వదిగ్భాగే మేరోహో దక్షిణే పార్శ్వే శ్రీ ఆదివరాహక్షేత్రే శ్రీవేంకటాచలే దశపూర్వేషాం దశాపరేషాం మద్వంశ్యానాం మాతృవంశ్యానాం సర్వేషాం పితృనాం కుంభీపాకలోహిత ధామాతపసంగాత కాలసూత్రాది వివిధేభ్యో మహాఘోరేభ్యో నరకేభ్యః ఉత్తీర్య శ్రీహరిలోకే నివాసిద్ధ్యర్థం ద్విగుణీకృత అగ్నిష్టోమ అతిరాత్ర అప్తోర్యామ సాంతపన వాజపేయ పౌండరీకాది శతకృతో పుణ్యఫలావాప్యర్థం హామోద ప్రమోద సమ్మోద వైకుంఠాఖ్యలోకేషు సాలోక్య సామీప్య సారూప్య సాయుజ్యమితి చతుర్విధమోక్షఫలసిద్ధ్యర్థం శ్రీ వికనో మునీంద్ర మతానుసారిభిః భృగ్వాదిభిః వశిష్ఠాదిభిః దివ్యమహర్షిభిరుక్త గృహ్యధర్మశాస్త్ర పురాణేతిహాస ప్రతిపాదిత సాలంకృత కన్యాదాన ఫలావాప్యర్థం కన్యాదానం కరిష్యే అస్య శ్రీమదాది నారాయణస్య అనేక కోటి బ్రహ్మాండ నాయకస్య అనంత కళ్యాణ గుణగణ దివ్యమంగళ విగ్రహస్య శంఖచక్ర గదా పద్మాంకిత కోటి సూర్య ప్రకాశస్య శ్రీమతో వైకుంఠనాయకస్య శ్రీమద్వైఖానస భగవచ్చాస్త్రోక్త మార్గేన ఆంగీర్స బార్హస్పత్య భారద్వాజ త్రగారుషేగ ప్రవరాన్విత భారద్వాజ గోత్రోద్భవస్య పంచవ్యూహ విభేదేన ప్రవర్తమానస్య పరతత్వ విభవ వ్యూహ అంతర్యామి అర్చావతార స్వరూపస్య శ్రీ మహావిష్ణోః పరబ్రహ్మణో నత్రే ఆంగీరస బార్హస్పత్య భారద్వాజ త్రగారుషయ ప్రవరాన్విత భారద్వాజ గోత్రోద్భవస్య జగత్కారణభూతస్య మూల ప్రకృతి స్వకీయమానస్య
त्रिगुणात्मकस्य गुणत्रय कर्मणो ख्यातिवशात् उत्पत्ति शीतले कारणभूतस्य श्री महाविष्णोः परवासुदेव शर्मणः पौत्राय आंगिरस बारहस्पत्य भारद्वाज त्रिगारुषय प्रवरान्वित भारद्वाज सगोत्रोद्भवस्य समस्त देवता निकुट मकुट मणिगण विजृंभित पादारविंदस्य अर्चावतार रूप प्रद्युम्नावतारस्य श्री महाविष्णोः आदिनारायण शर्मणः पुत्राय आंगिरस बारहस्पत्य भारद्वाज त्रिगारुषय प्रवरान्वित भारद्वाज गोत्रोद्भवाय भक्तलोक परिपालनाय किरीटहार केयूर दिव्याभरणभूषिताय श्रीवत्सांकित वक्षस्काय दिव्यकौस्तुभालंकृताय किरीटकेयूर दिव्याभरणभूषिताय दिव्यमाल्योशोभिताय दिव्यपारिजाताय निजावताराय स्वर्णगरुडवाहनारूढाय अचिंत्याद्भुत नित्ययौवन स्वभावलावण्य तेजो रत्नाकराय सकलशाकाध्यायिनो अखिल लोक पवित्राय श्रवण नक्षत्रे मकररासौ जाताय श्री श्रीनिवास परब्रह्मणे वराय ऋग्यजस्सामादर्वण सकल वेदाध्यागिनी भार्गवच्यवन आप्नुवाड और्ववेदल पंचारुषय प्रवरान्वित भार्गवसगोत्रोद्भवीं सर्वालंकारवतीं प्रातुनां सुरांगनासं सेवितपादारविन्दां श्री महाविष्णोः वक्षस्थलनिवासिनीं आनंदगुणात्मिकां मूलप्रकृतिरूपां उत्तरपल्गुणीनक्षत्रे कन्यारासौ जातां भृगोसंकल्पतनयां श्रीदेवीनां नेमिमां कन्यां दास्यामि ऋग्यजस्सामादर्वण सकल वेदाध्यायिनी काश्यप आवत्सारणैद्रवत्रयारुषय प्रवरान्वित काश्यपसगोत्रोद्भवी सर्वालंकारवती सकल सुरांगनासं सेवित पादारविंदां श्री महाविष्णोः अत्यंत मनोहरीं अत्यंत सौंदर्यवतीं बहुश्यामलांगीं रेवती नक्षत्रे मीनरासौ जातां कश्यप प्रजापते संकल्पतनयां भूदेवी नाम्नी मिमां कन्यां दास्यामि कन्यां कनक संपन्नां कनकाभरणे पूजितां दास्यामि विष्णवे तुभ्यं ब्रह्मलोक जगीषया कन्यां स्वलंकृतां साध्वीं श्रीलागसमेधसे प्रगतोऽहं प्रगच्छामि धर्मकामार्थसिद्धये विश्वंबरा सर्वभूता साक्षिण सर्वदेवताः इमां कन्यां प्रदास्यामि प्रीणातु कमलापतिः कन्यादान मुहूर्तस्य मुहूर्तोऽस्तु ఓం నమో వెంకటేశాయ. పరమాత్మ యొక్క దివ్య తిరుకళ్యాణ మహోత్సవంలో కన్యాదాన కార్యక్రమాన్ని అత్యంత వైభవోపేతముగా నిర్వర్తించుకున్నాం. ఇవాళ విశేషం ఏమిటంటే, సింహమాసే శితే పక్షే రోహిణ్యాం అష్టమీ తిథౌ చరమార్థ ప్రదాతారం కృష్ణం వందే జగద్గురుం అంటారు. ఇవాళ సౌరమాన ప్రకారముగా శ్రీకృష్ణ జన్మోత్సవము అని అంటారు. అందుకే సాయంకాలం తిరుమల తిరుపతి దేవస్థానం వారు భగవద్గీతను మనకు ప్రత్యక్ష ప్రసారం చేయబోతూ ఉన్నారు. మనకి ఒక రకంగా చూస్తే భవిష్యోత్తర పురాణంలో కూడా ఈ సందర్భాలు మనకు కనిపిస్తూ ఉంటాయి. అలా వల్మీకానికి నందగోకులానికి సామీప్యం ఉన్నట్లుగా తెలుస్తోంది. వల్మీకం దేవకీ సాక్షాత్ వసుదేవోథ తింత్రిణి బలభద్ర శేషశైలో మధురాభూదధిత్వక స్వామి పుష్కరిణి తత్ర యమునా దివ్యరాజత. ఒక పుట్టనే దేవకీదేవిగా, వెంకటాచలమునే బలరాముడిగా, చింత చెట్టునే వసుదేవుడిగా, సప్తగిరి శిఖర ప్రదేశమే ఒక మధురగా, స్వామి పుష్కరిణియే ఒక యమునా నదిగా, అక్కడ తిరుగుతున్నటువంటి మృగములే యాదవులుగా, పక్షులే గోపికలుగా, తానే శ్రీకృష్ణుడిగా తలుచుకుంటూ ఆ శ్రీనివాసుడు కృష్ణరూపేణ క్రీడితో వెంకటాచలే. అలా శ్రీనివాసుడు భావనామయమైనటువంటి లీలా విభూతితో అక్కడ ఆడుకున్నాడట చక్కగా ఆయన. అలా శ్రీనివాసుడే కృష్ణ శ్రీనివాసుడు కృష్ణుడే అని మనకి వరాహపురాణంలో కూడా మనకు తెలుస్తూ ఉన్నది. అట్లా వకుళామాత
పరిచర్యలు చేస్తూ ఉండగా వెంకటాచలంపై వేంచేసి ఉన్నటువంటి ఆ శ్రీనివాసుడు గుర్రంపై ఎక్కి వేటాడేటువంటి ఒక మిషతో చాలా దూరం వెళ్ళాడట. అలా వెళ్ళి వెళ్ళి నారాయణవనం చేరుకొని ఆ ప్రాంతాన్ని పరిశీలిస్తున్న ఆకాశరాజు గారి అంతఃపుర ఉద్యానవనానికి వెళ్ళాడట. అక్కడ పద్మావతీదేవి అమ్మవారు వారి చిలకత్తలతో అప్పుడు ముచ్చటించారట. ఏమిటి ఎవరు ఆ పరమాత్మ అన్నప్పుడు, యస్య నామాన్యనం తాని పావనాని మనీషిణాం వర్ణతో నామతశ్చాపి కృష్ణం ప్రాహుస్తపస్వినః. ఇది మనకి వరాహ పురాణంలో స్పష్టంగా రెండో భాగంలో 4వ అధ్యాయంలో కనిపిస్తూ ఉంటుంది. ఎవరి యొక్క నామధేయముల అంతములో సకల జీవులను స్మరణమాత్రమున చేతనే పావనము చేస్తూ ఉన్నారో అటువంటి కృష్ణనామధేయుడను నేను అన్నాడట. ఇలానే కొన్ని మాటలు కూడా అక్కడ భవిష్యోత్తర పురాణంలో కనిపిస్తాయి. సింధుపుత్ర కులం ప్రాహు అస్మాకం తు పురావిదః జనకో వసుదేవస్తు దేవకీ జననీ మమ అన్నారు. అంటే మాది యదువంశం నాయన, దేవకీదేవులు నా తల్లిదండ్రులు, బలరాముడు మా అన్న, సుభద్రాదేవి నా సోదరి, పాండవులందరూ కూడా మా బంధువులయ్యా, నా పేరు కృష్ణుడు అని అన్నారట ఆయన అక్కడ. అలా శ్రీనివాసుని యొక్క వివాహ సందర్భంలో కూడా సమస్తాలంకార సంశోభితుడై ఉన్నాడు. పరమాత్మను ఇప్పుడు ఎట్లా చూస్తున్నామో అప్పుడు నిజంగానే పరమాత్మ సమస్తాలంకార శోభితుడై ఉన్నాడు. అలా పెండ్లికి తరలి వచ్చినటువంటి బ్రహ్మాది దేవతలతో వెంకటాచలం మొత్తం కూడా ఒక కోలాహలంగా ఉన్నదిట. అప్పుడు వివాహోచితమైనటువంటి విధులన్నీ కూడా వశిష్ఠ మహర్షి దగ్గర ఉండి జరిపిస్తూ ఉన్నాడు. ఇక పెండ్లి కుమారుడైనటువంటి శ్రీనివాసుడు వారి యొక్క వంశాది దేవతను ఆరాధన చేయవలసి ఉంది. అప్పుడు వశిష్ఠుడు అన్నారట, నాయనా శ్రీనివాసదేవా, మీ వంశ దైవతం ఎవరు నాయనా అని అడిగారట. అప్పుడు శ్రీనివాసుడు పేర్కొన్నాడట, వశిష్ఠ మమ కళ్యాణి కులదేవి శమీస్మృత మమాపి పాండవానాం చ నాత్ర కార్య విచారణ అని స్పష్టంగా కనిపిస్తోంది మనకు ఆ భవిష్యోత్తర పురాణంలో. అంటే వశిష్ఠ, మాకు పాండవులకి శమీవృక్షమే కులదేవత నాయన, ఇందు ఆలోచించవలసినటువంటి అవసరమే లేదు అని స్పష్టీకరించాట. అప్పుడు గాయంత్యశుభగానాన్ని నిరాతంకృతం తదా కృష్ణావతార విభవం గాయంత్యశ్చ అమరాంగనా అంటారు. అంటే దేవతా స్త్రీలు, సిద్ధాంగనలు, వైఖానస స్త్రీలు పద్మావతి శ్రీనివాసుల వివాహంలో కృష్ణావతార వైభవాన్ని గానం చేశారు. ఇప్పుడు ఏ వైఖానస ఆగమ ప్రకారంగా ఇక్కడ జరుగుతోందో ఆ వైఖానస స్త్రీలే ఆ సమయంలో గానం చేశారట. అటువంటి గొప్పవారట నాయనా అనే విషయాన్ని కూడా మనం ఇక్కడ ఇవాల్టి రోజున స్మరించుకోవటం చాలా ఒక మధురమైనటువంటి విశేషమే. శ్రీ జయంతిగా పిలుస్తారు ఇవాల్టి రోజుని. ఇలా మొత్తము కూడా మనం అర్థం చేసుకోవాల్సినటువంటి విషయాలు ఏమిటంటే, వేదాంత రహస్యం మొత్తం కూడా 9 మాటలలో నిరూపించి ఉన్నారన్నమాట అన్నమాచార్యుల వారు. 3 మాటలు 3 ముండ్లు 9 వేడుకని చదవరో వేదాంత రహస్యము అన్నాడు ఆయన. అంటే వేదాంతంలో ముఖ్యంగా గ్రహించవలసినటువంటి మాటలు 3 ముండ్లు 9 మాటలేట. ఏంటవయ్యా అవి? అంటే జీవుడు, 2వది దేవుడు, తర్వాత ప్రకృతి, 4వది జ్ఞానము, 5వది భక్తి, 6వది వైరాగ్యము, 7వది ఆచార్య విశ్వాసము, 8వది శరణాగతి, 9వది భగవద్దాస్యము. నాయనా, జీవస్వరూపము చింతించి ఎంతటాను దేవుని వైభవము తెలిసి భావించి ప్రకృతి సంపద ఇది ఎరుగుటే వేవేలు విధముల వేదాంత రహస్యము అన్నాడు ఆయన. అంటే జీవుడి యొక్క స్వరూపం ఎట్లాంటిదో ఆలోచించాలి నాయన. సర్వకాల సర్వావస్థలలో దేవుడి యొక్క వైభవాన్ని ఏంటో తెలుసుకోవాలి. అలా భావన చేసి ప్రకృతి సంపద ఎట్టిదో గ్రహించాలి. ఈ 3 తెలుసుకున్నటయే వివిధములైనటువంటి వేదాంతముల యొక్క రహస్యం నాయన. తనలోని జ్ఞానాన్ని తప్పక భావించాలి. ప్రయత్నపరుడై ఆ జ్ఞానము చేత కలిగేటువంటి భక్తిని దృఢంగా నిలుపుకోవాలి.
వైరాగ్యాన్ని జీవిత సారంగా గ్రహించి మర్చిపోకుండా ఉండాలి నాయన. ఎన్ని పనులు చేసినప్పటికీ చిట్ట చివరికి ఆ వైరాగ్య స్థితి అనేటువంటిది ఉంటుంది అనే విషయాన్ని కూడా గ్రహించి పెట్టుకోవాలట. ఇంతకు మించినటువంటి వేదాంత రహస్యం ఏదైనా ఉందా నాయన? అందుకే వేడుకతో నాచార్య విశ్వాసము కలిగి జాడల శరణాగతి సాధనముతో కూడి శ్రీవేంకటేశ్వరు గొలిచి దాసుడౌటే వీడని బ్రహ్మానంద వేదాంత రహస్యము అన్నారు. అలా సంతోషించి ఆచార్యుడిపై నమ్మకం ఉండాలి. అందుకే భగవద్గీతలో అందుకే చెప్తారు కృష్ణ పరమాత్మ, తత్విత్తి ప్రణిపాతేన పరిప్రశ్నేన సేవయా ఉపదేక్ష్యంతి తే జ్ఞానం జ్ఞానినస్తత్వదర్శినః. ఇష్టం వచ్చినట్టు వెళ్ళి గురువు దగ్గర విద్య చెప్పమంటే కాదు నాయన, వారికి సేవ చేసి పరిప్రశ్నేన సేవయా, సేవ చేత మనం విద్యను అర్థిస్తే ఆయన మనకు ప్రసాదిస్తాడట. అలా ఇలా వెంకటేశ్వరుణ్ణి భజించి భగవద్దాసుడి కావాలట. ఇదే శాశ్వతమైనటువంటి బ్రహ్మానందం అనబడే వేదాంత రహస్యం అన్నారు. గొప్ప అదృష్టం. ఇప్పుడు అమ్మవార్లకు మాంగళ్య ధారణ జరుగుతూ ఉన్నది. అలా పరమాత్మ యొక్క ఆనతితో మనందరికీ కూడా దర్శింపచేసి లోకరక్షణకై అమ్మవార్లిద్దరికీ కూడా మాంగళ్య ధారణ జరుగుతూ ఉన్నది. వీక్షించి అమ్మల యొక్క అనుగ్రహానికి కూడా పాత్రులమవుదాం. శ్రీదేవ్యై నమః. మాంగళ్య ధారణం కరోమి. ప్రజాపతి స్వామకం రాజానం సృజత తంత్రగో వేద అన్వసృజ్యంత తాన్ హస్తే కురుత అద హసీత సావిత్రి. హరిణ్యై నమః. మాంగళ్యధారణం కరోమి. మాంగళ్యధారణ ముహూర్తస్ ముహూర్తోస్తు. అతడు లక్ష్మీకాంతుడన్నియు నొసగుగాక. అతడు లక్ష్మీకాంతుడన్నియు నొసగుగాక. ఇతరుల వేడుకొంటేనే మిగలదు. అతడు లక్ష్మీకాంతుడన్నియు నొసగుగాక. ఇతరుల వేడుకొంటేనే మిగలదు. అతడు లక్ష్మీకాంతుడన్నియు నొసగుగాక. మోదముతో నొక మాని మొదల బోసిన నీరు పాదుకొని కొనకెక్కి ఫలించుగాక. మోదముతో నొక మాని మొదల బోసిన నీరు పాదుకొని కొనకెక్కి ఫలించుగాక. ఆది మూలమగు హరి ఆతుమ సేవించక. ఆది మూలమగు హరి ఆతుమ సేవించక. ఏ దైవములగన్నానేమి సెలవు. అతడు లక్ష్మీకాంతుడన్నియు నొసగుగాక. ఇతరుల వేడుకొంటేనేమి గలదు. అతడు లక్ష్మీకాంతుడన్నియు నొసగుగాక.
తల్లి భుజించిన వెల్ల తగు గర్భము శిశువుకు ఎల్లగా పరిణామము సుగాక. తల్లి భుజించిన వెల్ల తగు గర్భము శిశువుకు ఎల్లగా పరిణామము సుగాక. బుల్లము లోపలి హరికొసగని పూజలెల్లా బుల్లము లోపలి హరికొసగని పూజలెల్లా వెళ్ళి చింత పంటి వల్లే వృధా వృధా అతడు లక్ష్మీకాంతుడన్నీయు నొసగుగాక. ఇతరుల వేడుకొంటేనే మిగలదు అతడు లక్ష్మీకాంతుడన్నీయు నొసగుగాక. ఇమాన్ లాజా నావపామి సమృద్ధికరణాన్ మమ తుభ్యం చ సమ్మననాం తథగ్నిరణుమణ్యతాం నియన్నాద్యుపభ్రూతేక్నౌ లాజా నావపంతి దీర్ఘాయురస్సు మే పతిరేదంతాం జ్ఞాతయో మమ స్వాహా. ఇమాం లాజా నావపామి సమృద్ధికరణాం మమ తుభ్యం చ సమ్మననాం తదగ్నిరణుమణ్యతాం ఇయన్నాద్యుపభ్రూతేక్నౌ లాజా నావపంతి దీర్ఘాయురస్సు మే పతిరేదంతాం జ్ఞాతయో మమ స్వాహా. ఓం భూస్వాహ ఓం భువస్వాహ ఓం శివస్వాహ ఓం భూర్భువస్వస్వాహ హవితే నమగ్గుస్తాహ నమదే నమగ్గుస్తాహ శ్రవస్తే నమగ్గుస్తాహ దేవసవిధ ప్రాసావీ ప్రాణాయమ్యా అస్యాం ప్రీత్యర్థం లోకక్షేమాత్మక్రమాణ వైవాహికోత్సవకర్మాంగముపాసనాగ్న స్వరూప్రాయశ్చిత్తార్థం అతో దేవత వైష్ణవతిర్హోష్యే హవితేర్మన్యస్వ నమదేర్మన్యస్వ శ్రవస్తేర్మన్యస్వ దేవసవిధ ప్రసూవ. ఓం అతో దేవా అవంతునాగత విష్ణుభుచక్రమే పృథివ్యాస్పదామ విస్వాహ ఇదం విష్ణుభుచక్రమే త్రేధానదే పదం సమూణమస్య వాగంసురే స్వాహ త్రీణి పదాభుచక్రమే విష్ణుర్గోపాదాభ్య తోధర్మాణి ధారయన్ స్వాహ విష్ణో కర్మాణి విశ్రగతో పదాని విశ్వసే ఇంద్రస్య గజస్సగా స్వాహ తద్విష్ణో పరమం పథకం సదా పశ్యంతి సూరయ దీవచక్షరాగతస్వాహ తద్విప్రాసో పండ్యవో జాగ్రవాగం సమన్వితే విష్ణోర్యత్పరమం పదగ్గస్వాహ ఓం భూస్వాహ ఓం భువస్వాహ ఓం శివస్వాహ ఓం భూభువస్వస్వాహ అవితేన్నమగ్గుస్తాహ నమతేన్నమగ్గుస్తాహ హ్రస్వేన్నమగ్గుస్తాహ దేవసవిత ప్రాసావీ ప్రణానాయమ్య క్షేమార్థక్రియమాణ వైవాహికోత్సవకర్మాంగ ఔపాసనాగ్నౌ కర్మసాద్గుణ్యార్థం ఉపరిష్టాత్ అంతఃహోమం హోష్యే అయితేర్మన్యస్వ నమదేర్మన్యస్వ స్వస్తేర్మన్యస్వ దేవసవిత ప్రసూవ యదస్య కర్మనో త్రిశం విద్వాని విహాకరం అగ్నయే స్వాహ అగ్నయే ఏన్నాదాయ స్వాహ అగ్నేనృతయే స్వాహ ప్రజాపతయే స్వాహ ఇంద్రాయ స్వాహ విశ్వేభ్యో దేవేభ్య స్వాహ సర్వాభ్యో దేవతాభ్య స్వాహ సర్వత్రైవాష్టకం సర్వత్రైవానాదిష్టం ఋతూష్మై స్వాహ అగ్నయే శ్రీకృతయే స్వాహ వాస్తుపదైన మో వాస్తుపతయే స్వాహ యన్మ ఆత్మనో మిందాబుదగ్నిసత్వదాహ జదవేద విచర్షణి స్వాహ పునర్నిశక్షురాత్మనందరో బృహస్పతి పునర్వే అశ్వం చక్రాత్మక్షో స్వాహ ఇష్టేభ్య స్వాహ ప్రసనిష్టేభ్య స్వాహ దృష్ట్యై స్వాహ నిష్కృత్యై స్వాహ దౌరాద్యై స్వాహ దైవీభ్య స్వాహ తనూభ్య స్వాహ హృద్యై స్వాహ సమృద్ధ్యై స్వాహ ఏదోసీమహి స్వాహ సుమిదసి తేజసి తేజోమయిదేహి స్వాహ యమస్య ధీమహి మృత్యోర్మే పాహి స్వాహ సూర్యసిమి చక్షుర్మే పాహి స్వాహ సోమసిమి చిత్తం మే పాహి స్వాహ వాయోర్ధిమహి ప్రాణాన్మే పాహి స్వాహ బ్రహ్మణో ధీమహి బుద్ధిం మే పాహి స్వాహ సప్తతే అగ్నే సమిత సప్తజిహ్వా సప్తర్య సప్తమ ప్రియాణి సప్తహోత్రా సప్తదాత్వాజంతి సప్తయో నీరాపణస్వ ఘతే నస్వాహ అగ్నిర్భుక్తస్వాహ వేదిర్భుక్తస్వాహ ద్యోర్భుక్తస్వాహ పృథివీభుక్తస్వాహ ఓషదర్వాప్సే భుక్తస్వాహ అగ్నిర్జీర్ణగస్వాహ వేదిర్జీర్ణగస్వాహ పృథివీజీర్ణగస్వాహ
समंगतां बरगर विशाखतेना समाधित वेसं मृत्भिः समिन्देन विश्वेभिर् देवभिरङ्क्तां दिव्यन्नभो गच्छतु यत् स्वाहा आज्यशेषम् इन्द्राय जुहो स्वाहा। प्रधान विद्वानष्टभृतेन पूर्णमाहुतिञ्जुः विमनसा प्रजापतये स्वाहा पूर्णादिमुहूर्तस्मुहूर्तोऽस्तु। अग्निस्तृप्यतो वेदस्तृप्यतो द्यौस्तृप्यतो पृथिवीस्तृप्यतो ब्रह्मात्यास्तृप्यन्ता अयुतेन्नमग्रस्ताः नवदेन्नमग्रस्ताः स्वस्तेन्नमग्रस्ताः देवसवितप्रासावि दक्षिणावुत्तरतावायितान् देवता स्थानं प्रतिष्ठापयामि पवित्रं सर्वत्र मे भूय पूर्णवचपूर्णं मे भूय सन्मे भूय। पश्चिमतो विष्णो सदनमसि दक्षिणतो विष्णो सदनमसि उत्तरतो विष्णो सदनमसि सर्वान् परिसमोक्य ग्रन्थिं विसृज्य अभिप्रोक्ष्य आप्यायन्तामिति जुहोति। अग्निर्मातृतयो भूतिः आदित्यस्व मो नमः त्रयायुषं जमदग्ने कश्यपस्य त्रयायुषं यद्देवानां त्रयायुषं तन्मे अस्तु त्रयायुषं। भूतिस्माते लभते नित्यगुं सर्वयज्ञकृतं भवेत् अग्निर्मारुतयो भूतिः आदित्यस्वमो नमः त्रयायुषं जमदग्ने कश्यपस्य त्रयायुषं यद्देवानां त्रयायुषं तन्मे दीर्घायुत्वाय बलाय सताय सतं चमक्षसे त्रयायुषम् आपोषिष्टामयोपवस्थानवोर्जे तथातन महेरणाय चक्षसे योऽस्वितमोरसस्तस्य वा जगतेघनः उषतीरिव मातरः तस्मा अरङ्गमवो यस्य क्षगा कचिन्वथ आपो जनयता जनः। यत्ते अग्नेहरस्ते नाहं अरस्ति भूयासं मन्त्रहीनं क्रियाहीनं भक्तिहीनं हुदासना यत्कन्दम यादेव परिपूर्णम् प्रायश्चित्तानि सर्वकर्मात्मकानि वै यानि तेषाम् असेषाणां कृष्णान् स्मरणं परं कायेन वाचा मनसेन्द्रियैर्वा बुद्ध्यात्मन वा कृते स्वभावात् करोमि सकलं परस्मै श्रीमन्नारायणाय समर्पयामि। भगवत्समाराधनं सर्वं श्री श्रीनिवासार्पणमस्तु। ब्रह्मणे नमः सोमाय नमः पुनः पाद्यं पुनरज्ञं पुनराचमनीयं समर्पयामि। यदा सुखं यदा स्थानं प्रतिष्ठापयामि सुमनार्थं क्षेमाय पुनरागमनाय नमः गुडोपहारम् ने नमः गुडोपहारं निवेदयामि आज्योपहारं निवेदयामि। तत्स ब्रह्मार्पणमस्तु सर्वं श्री श्रीनिवासार्पणमस्तु। ओं नमो वेंकटेशाय। परमात्म యొక్క దివ్య తిరుకళ్యాణ మహోత్సవంలో ప్రధాన హోమ కార్యక్రమం లాజహోమం అనేటువంటి కార్యక్రమాలను పూర్తి చేసుకున్న తర్వాత పూర్ణాహుతి కార్యక్రమాన్ని కూడా నిర్వర్తించుకున్నాం। పూర్ణమాహుతింజుహోమి మనసా ప్రజాపతయే స్వాహ అని పరిపూర్ణమైనటువంటి ఆహుతిని మొత్తాన్ని ఆ స్వామికి సమర్పించడం జరిగింది। తర్వాత ఇప్పుడు गच्छ गच्छ सुरश्रेष्ठ आपस्संहारकारक यत्र ब्रह्मादयो देवाः तत्र गच्छ हुताशना अनि अग्निदेवुडिकी कूडा उद्वासन चेप्पडं जरिगिंदी। इप्पुडु गोदादेवी सायिंचिनटुवंटि
ఆ వారణమాయిర పాశురాలను పఠిస్తూ ఉండగా తిరుమల సాంప్రదాయ ప్రకారంగా అన్నమాచార్య వంశీయులు ఒక ప్రక్కన మరొక ప్రక్క అర్చక స్వాములు కూర్చొని ఈ వారణమాయిర కార్యక్రమాన్ని నిర్వర్తిస్తున్నారు. మృదంగములు దివ్య శంఖాలు మ్రోగగా ముత్యాలహారములు తలకు తగునట్లు వేసినటువంటి పందిరిలో నా మేనబావయ్యకు కృష్ణుడే తానే వచ్చి నా పాణిగ్రహణం చేసుకుంటున్నాడు అని తాను చూసినటువంటి దివ్య సుందర స్వప్నాన్ని కూడా ఆవిడ ద్రావిడ భాషలో వారణమాయుర పాశురాలలో చక్కగా నిబిడీకృతం చేసింది ఆ అమ్మ. అటువంటి వారణ పాశురాలు చదువుతూ ఉండగా ఆ కార్యక్రమం పూర్తి అయినది. తర్వాత సుగంధ భరితమైనటువంటి పుష్పాలతో ఏర్చి కూర్చినటువంటి ఆ పుష్పమాలికను ఇప్పుడు స్వామివారు ధరించినటువంటి ఆ పుష్పమాలికను మనందరికీ కూడా ఒక్కసారి దర్శింపచేసిన తరువాత శ్రీదేవి అమ్మ గళసీమన అలంకరించబోతూ ఉన్నారు. సమాగచ్చ సమాగచ్చ మమాగ్రే భవ సుస్థిర కరుణారస నిష్పన్న నేత్రత్వయ విలాసిని సన్నిధత్స్వ మహాలక్ష్మి త్వత్పాణిం మమ మస్తకే కరుణా సుధయా మాం త్వం అభిషిచ్య స్థిరం కురు అని ప్రార్థించాలి. అమ్మా సమాగచ్చ సమాగచ్చ రాతల్లి నా దగ్గరికి, మమాగ్రే భవ సుస్థిర నా ముందు సుస్థిరముగా ఉండమ్మా, కరుణారస నిష్పన్న నేత్రత్వయ విలాసిని కరుణరసమే నిష్పన్నమవుతున్నటువంటి నీ నేత్రములు, అమ్మ యొక్క రెండు నేత్రముల నుండి కరుణ అనేటువంటి రసము నిష్పన్నమవుతుందిట, అటువంటి సన్నిధత్స్వ మహాలక్ష్మితో పాణిమ్మమస్తకే నీ యొక్క చేతిని నా శిరస్సు మీద ఉంచమ్మా అని అమ్మకు నమస్కరించుకున్న తర్వాత మరలా భూదేవి అమ్మవారికి కూడా ఆ మాలను అలంకరించడం జరుగుతూ ఉంది. ప్రత్యక్షం కురుమే రూపం రక్షమాం శరణాగతం సాదరం మస్తకే హస్తం మమత్వం కృపార్పయ అని చెప్పినట్లుగా, అమ్మా నీ యొక్క రూపాన్ని నా ప్రత్యక్షముగా ప్రత్యక్షం చేయమ్మా, నాకు నీ రూపాన్ని అని శరణు పొంది నన్ను రక్షించవమ్మా అని ఆర్తితో చేసేటువంటి ఆ నమస్కారాన్ని కూడా ఒక్కసారి తెలుపుకుందాం. తర్వాత ఇప్పుడు ఉభయ నాంచారులు కూడా పరమాత్మ చెంతకు వచ్చిన తరువాత ఎప్పుడా చూస్తూ ఉన్నటువంటి ఆ మృదు మధురమైనటువంటి ఆ తలంబ్రాల ఘట్టం ఇప్పుడు చూడబోతూ ఉన్నాం. ఎందుకంటే దయాసముద్రుడైనటువంటి ఆ పరమాత్మ, ఆయన దయా తరంగాలు మనం మీద ప్రవహించాలి అంటే మనం కూడా దయతో ఉండాలి అందరి పట్ల. దంతి అడుగులోన దక్కిన జంతు చయంబు నడగులెల్ల నడగియండునట్లు ధర్మకోటులన్నీ లోనకు నిత్తగుణ అహింసకింత నిజము అని అంపశయ్యపై ఉన్నప్పుడు భీష్ముడు ధర్మరాజుకు ఉపదేశం చేశాట. నాయన ఉత్తమ గుణాలు ఏంటంటే సముద్రములాగా ధర్మాలన్నీ కూడా అహింసమనే ఉత్కృష్ట ధర్మానికి లోబడి ఉంటాయి నాయన, కాబట్టి అటువంటి అహింస అనే ధర్మానికి లోబడి ఉండు అని ఆ దయను మనందరి యందు కూడా పరమాత్మ నింపుగాక అని ప్రార్థిస్తాం. అటువంటి పరమాత్మకు మరలా రేపు ఈ కళ్యాణ మహోత్సవంలో ఉత్సాహంగా పాల్గొందాం. గోవింద గోవింద. పిడికిట తలంబ్రాల పెండ్లి కూతురు, పిడికిట తలంబ్రాల పెండ్లి కూతురు, కొంత పెడమరలి నవ్వీనే పెండ్లి కూతురు. పిడికిట తలంబ్రాల పెండ్లి కూతురు, కొంత పెడమరలి నవ్వీనే పెండ్లి కూతురు. పెద్ద పేరుల ముత్యాల మెడ
మృదుమ